వచ్చిందాంట్లో ఉన్నదాంట్లో సర్దుకు పోయి బతకడం అలవాటు చేస్తుంది. మరి డెకరేషన్ టేబుల్స్ మస్తు వ్యాపారం నడుస్తుంది, మనందరం నేర్చుకోవాలి. మరి అందరం కూడా కాలాసుల్లో ఉన్నారు, బొమ్మలు తెచ్చేవాళ్ళు. ఆ 400 కుటుంబాల్లో 200 కుటుంబాలు బొమ్మలు తెచ్చేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు తెచ్చుకొని ఇక్కడ కూడా మనం బొమ్మలు తెచ్చడం నేర్చుకుని, ఏదైతే ఆర్కిటెక్చర్ సంబంధించిన అపార్ట్మెంట్లో ఏదైతే వాళ్ళ ఒక డిజైన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గవర్నమెంట్ అనే దానిలాగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఈ ఆర్టిజన్ కార్డు ద్వారా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆర్టిజన్ కార్డు లబ్ధి పొంది కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేతి వృత్తి కళాకారుల సమాఖ్యకి చేతి వృత్తి కళాకారులందరికీ కూడా ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక విధానం అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి ఒక విభాగం ఆర్టిజన్ సెల్ విభాగం అనేటువంటిది ఉన్నది. ఈ ఆర్టిజన్ సెల్ కార్డు అనేటువంటిది కనుక ఉన్నట్లయితే ఏ చేతి వృత్తి కళాకారులైనా ఏ చేతి వృత్తి చేస్తున్నా అది వడ్రంగం కావచ్చు, అదేవిధంగా కూడా మనకి గోల్డ్ పరమైనటువంటి అంశాలు కావచ్చు, అదే ఎలక్ట్రికల్ విషయాలు కావచ్చు, ఇతరత్ర పరమైనటువంటి అన్ని విషయాలలో కూడా ఆ చేతి వృత్తి వాళ్ళకి మాత్రం ప్రభుత్వం అందించేటువంటి యొక్క సహాయ సహకారాలకి చేసుకోవాలంటే మనకు ఒక కార్డు ఉండాలి. ఆ కార్డు పేరు ఆర్టిజన్ సెల్ కార్డు అంటారు. అటువంటి యొక్క కార్డు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్టిజన్ సెల్ డైరెక్టర్గా ఉన్నటువంటి యొక్క బంగారు బాబు మనందరికీ కూడా ఇటువంటి యొక్క విషయాలు తెలియజేసి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పరిచేటువంటి యొక్క క్రమంలో ఈ ఆర్టిజన్ సెల్ కార్డు అనేటువంటిది ఏర్పాటు చేయడానికి దాని విధి విధానాలు ఎలాంటి వాళ్ళకి ఇది వస్తుంది, ఎటువంటి వాళ్ళు బ్యాంకుకు సంప్రదించేసేసి వాళ్ళ ద్వారా ధనాన్ని లేదా రుణాన్ని ఏ విధంగా మనం పొందాలి అనేటువంటి యొక్క విషయాలని తెలియపరచేటువంటి యొక్క సదుద్దేశమే ఈ యొక్క కార్యక్రమ విధానం. ఇటువంటి యొక్క విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలియజేయడానికి రాష్ట్ర డైరెక్టరు బాబు గారు ఇచ్చేశారు. ఆ బాబు గారి ద్వారా మనందరం కూడా తెలుసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి యొక్క సంకల్పాన్ని చేపట్టాం. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సూక్ష్మ కళాకారులు, హస్తకళాకారులు అయినటువంటి వృత్తి కళాకారులకు హ్యాండిక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆర్టిజన్ గుర్తింపు కార్డులు ఇస్తుంది. కాకపోతే ఈ ఆర్టిజన్ గుర్తింపు కార్డుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతి వృత్తి కళాకారులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా లబ్ధి పొందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మా రాష్ట్ర నాయకుల సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేతి వృత్తి కళాకారుల్లో అర్హత కలిగినటువంటి ఆర్టిజన్స్ మరి ఆర్టిజన్ కార్డులు లబ్ధి పొంది కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టిజన్స్కి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీరు లబ్ధి పొందాలి. అట్లానే ఇప్పుడు ఒంగోలులో ఇక్కడ ఉన్నటువంటి వుడ్ కాంప్లెక్స్లో చాలామంది మరి వృత్తి కళాకార సోదరులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వుడ్ ద్వారా మరి ఎంతో ఎన్నో వృత్తులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇంకా వీళ్ళకి టెక్నాలజీ, కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తూ డెవలప్మెంట్ అయ్యే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా కూడా వీళ్ళు ఇంకా నూతన టెక్నాలజీ నేర్చుకొని మరి వీళ్ళు కొంతమందికి ఎంప్లాయ్మెంటరీ పెంచి మరి ఆర్థికంగా స్థిరపడుతూ వీళ్ళు కొత్త తయారీ నేర్చుకోవడానికి కూడా ఈ యొక్క ఆర్టిజన్ కార్డు ద్వారా ఉపాధి ఉంది. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వీళ్ళ కొత్త తయారీని వీళ్ళు తెలుసుకోవచ్చు. అట్లా ఆర్థికంగా ముందుకు పోవడానికి ఎన్నో కార్యక్రమాలు మరి కేంద్ర ప్రభుత్వం మనకు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టిజన్ కళాకార సంఘ నాయకులందరితో కూడా వివిధ వృత్తి సంఘాల నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళందరితో కూడా ఈ యొక్క కార్డు విషయాలు కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తున్నటువంటి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, పిఎంఈజీపీ లోన్లు కావచ్చు, కేవీఎస్సీ పథకాలు కావచ్చు, అట్లానే ఆర్టిజన్ కార్డు ద్వారా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో దాని మీద కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ మరి గోనుగుంట బ్రహ్మానందాచార్యులు గారి వీరబ్రహ్మాచార్యులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వుడ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి సోదరులందరితో కూడా కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అతి త్వరలో అందరం కలిసి కూడా ఇక్కడ మరి వీళ్ళందరి నాయకత్వంలో మరి ఒక అద్భుతమైనటువంటి తయారీ యూనిట్ కూడా మనం పెట్టుకోవడానికి వీళ్ళందరి సమక్షంలో ముందుకు రావడం కూడా మరి ముందుకు వచ్చి ఆర్థికంగా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి చేతివృత్తి కళాకారులందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఆదర్శంగా ఉండడానికి మేము అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ జై భారత్. ఆర్టిజన్ కార్డులకు సంబంధించి మన పంచవృత్తుల కళాకారులందరికీ కూడా ఈ యొక్క ఆర్టిజన్ కార్డుల్ని కేంద్ర ప్రభుత్వం మన యొక్క అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయడం దాని ద్వారా ఆర్థికంగా ఎదుగుదలకి ఉపయోగపడుతున్నటువంటి ఆర్టిజన్ కార్డుల్ని మన చేతివృత్తి సంఘాల వారు అందరూ కూడా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ 10 మందికి ఉపయోగపడేలా అందరూ సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని సమాజంలో అభివృద్ధి చెందే చిన్న మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆర్టిజన్ కార్డుల ద్వారా అభివృద్ధి చెందగలరనే ఉద్దేశంతో ఓం శ్రీ విరాట్ విశ్వవిజ్ఞాన పరిషత్ తరపున ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై వారానికి ఒక రోజు ఈ యొక్క ఆఫీసు నెంబర్ ప్రకారం వచ్చి కార్డుల్ని అప్లికేషన్లు తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం పాటు కూడా ఈ కార్డుల యొక్క రెన్యువల్ చేస్తూ మళ్ళీ కొత్త కార్డులు ఇప్పించడం అనేది జరుగుతుంది. ఆఫీసు నెంబర్ ఇస్తాము. ఈ నెంబర్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క ఆఫీసు వుడ్ కాంప్లెక్స్లో గల విరాట్ భవన్ దగ్గరకు వచ్చేసి అప్లికేషన్లు తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ యొక్క వివరాలను తెలుసుకొని దానివల్ల ప్రయోజనాలు పొందుతూ ఈ కార్డులను ప్రతి ఒక్కరూ లబ్ధి పొందగలరనే ఆశతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.